ఏపీలో మూడు రాజధానుల అంశానికి సంబంధించి శరవేగంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఇదే టైంలో తుది కమిటీకి సంబంధించి, హైపవర్ కమిటీకి సంబంధించి తుది నివేదిక కూడా జగన్ ముందు ఉంది. ఇప్పుడు ప్రభుత్వానికి సమర్పించేసింది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో. రెండు కమిటీలు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, రెండు కమిటీలు ఏంటంటే జీఎన్ రావు కమిటీ, అలాగే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన కమిటీ ఇక ఇచ్చిన నివేదిక. ఈ రెండు నివేదికలను కూలంకుషంగా పరిశీలించిన తర్వాత హైపవర్ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయం ఏంటి అనే దాని మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను జగన్ గారి ముందుంచింది, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారి ముందుంచింది. అయితే దానికి సంబంధించి జగన్ గారు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు రైతులకు సంబంధించి అనేది తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ గారు చేసిన ప్రకటన. అయితే రైతులకు సంబంధించి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హైపవర్ కమిటీ చాలా అంశాలను పరిగణలోకి తీసుకుంది. గతంలో భూములు ఇవ్వకముందు అక్కడ భూముల పరిస్థితి ఏంటి, అక్కడ ఎన్ని పంటలు పండేవి, సారవంతమైన నేలకు సంబంధించి సారవంతమైన భూములు ఎన్ని ఎకరాలు ప్రస్తుతం గత ప్రభుత్వం వాడింది, ఇంకా ఎన్ని ఎకరాల భూములను వాడలేదు, ఏ రైతులు 29 గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో, ఆ రైతులకి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కానివ్వండి, నాన్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ హామీ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి, వాళ్ళ డిమాండ్లు ఏంటి, వీటన్నిటినీ ఒక బేరీజ్ వేసుకొని వీటన్నింటినీ పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పొందుపరిచి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, దానికి పరిష్కారాలు ఏంటి అనే దాని మీద కూడా చాలా వివరంగా జగన్ గారి ముందుంచింది హైపవర్ కమిటీ. ఎందుకంటే హైపవర్ కమిటీ మొత్తం ఇప్పటికే 4 సార్లు భేటీ అయింది, ఇది ఫైనల్ భేటీ అన్నమాట. ఇక అధికారికంగా తుది నిర్ణయం జగన్ గారి నోటి నుంచి వెలువడాల్సిన పరిస్థితి ఒక్కటే మిగిలి ఉంది. అది కూడా రేపు పొద్దున్న 21 తేదీ తేదీల్లో దానికి సంబంధించి ఒక క్లియర్ ప్రకటన అయితే వచ్చేస్తుంది అధికారికంగా ప్రభుత్వం నుంచి. అయితే ఇదే టైంలో ఇప్పుడు జగన్ గారి కోసం వీళ్ళు ఆలోచించింది ఏంటి, ఏం చేయబోతున్నారు, సారీ రైతుల కోసం ఆలోచించింది ఏంటి, ఏం చేయబోతున్నారు, జగన్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు రైతుల కోసం అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అన్నమాట. అయితే దీనికి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఒక ఎందుకంటే బొత్స చేసిన వ్యాఖ్యలు ఒక్కొక్కసారి సంచలనంగా మారుతూ ఉంటాయి, కానీ చివరికి అవే నిజమవుతూ ఉంటాయి. రాజధాని అంశం అసలు బొత్స సత్యనారాయణ గారి నోటి నుంచే స్టార్ట్ అయింది. అక్కడ రాజధానికి అనువైన ప్రాంతం కాదు అమరావతి, ఆయన మొట్టమొదటిగా మాట్లాడిన మాటలు చాలా సంచలనం సృష్టించాయి. చివరికి అదే జరిగింది, అనువుగాని ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు వైసీపీ సిద్ధం లేదు, అనువైన ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తామని చెప్పి రాజధానిని ఇప్పుడు విశాఖలో ప్రారంభిస్తున్నారు. ఇదే టైంలో అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక ప్యాకేజ్ రూపొందించింది హైపవర్ కమిటీ. ఆ ప్రత్యేక ప్యాకేజ్కి సంబంధించిన డీటెయిల్స్ను పూర్తిగా జగన్ గారు ముందుంచింది. ఆ ప్రత్యేక ప్యాకేజ్లో చాలా అంశాలు పొందుపరిచారు. స్పెషల్ అగ్రిజోన్, అలాగే అక్కడ రైతులకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన హామీల కంటే అంతకు మించిన లబ్ధి చేకూరేలాగా ఏర్పాట్లు చేశారు ఆ ప్రత్యేక ప్యాకేజీలో. ఇలాగా అంటే ఒక పక్క భూములకు సంబంధించి గతంలో ప్రభుత్వం ఇస్తానన్న రెసిడెన్షియల్ ఫ్లాట్స్కి సంబంధించి, అలాగే అక్కడ పూర్తిగా వ్యవసాయ జోన్గా మార్చడానికి సంబంధించి మొత్తం 32,000 ఎకరాలకు సంబంధించి ఒక కూలంకుషంగా ఒక లిస్టే రెడీ చేశారు. ఒక ప్రత్యేక ప్యాకేజీని ఫైనల్గా రైతుల కోసం సిద్ధం చేశారు అనేది మంత్రి బొత్స సత్యనారాయణ గారి నుంచి వచ్చిన వ్యాఖ్య. చూద్దాం దీనికి సంబంధించి జగన్ మోహన్ రెడ్డి గారి నుంచి ఎలాంటి ఒక కీలక ప్రకటన వెలువడుతుంది. ఇలాగా రాజధాని ఏర్పాటు అనేది కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రాజధాని రైతులు చేస్తున్న పోరాటం ఏదైతుందో, అమరావతిలో రైతులు చేస్తున్న పోరాటం ఏదైతుందో, రైతులకి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు, ఆ రైతుల డిమాండ్లు నెరవేర్చేలాగా ఆ న్యాయం ఉంటుందా లేదా, ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాన్ని అక్కడ రైతులు స్వాగతిస్తారా లేదా అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అంశం. చూద్దాం ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.